ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పులివెందుల నియోజకవర్గంలోని ఈ కొత్తపల్లిలో వైఎస్ భారతి ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మేడం అంతా ఉన్నారు, పెన్షన్లకు సంబంధించి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 3 రోజులుగా చూస్తూ ఉన్నాము పెన్షన్లు. ఈ పెన్షన్ల బాధలకి కారణాలు ఏంటి అంటే, వాళ్ళు ఈసీకి లెటర్ రాసినట్టున్నారు పంపించొద్దని. చాలా దురదృష్టకరము. పాపం ఓల్డ్ పీపుల్ ఈ ఎండల్లో పోయి తీసుకొని రావాల్సి రావడము చాలా దురదృష్టకరము. ప్లస్ బ్యాంక్ అకౌంట్స్లో వేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్స్లో వేసినా పోయి తెచ్చుకోవాలి కదా, కష్టము. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ థింక్ పాపం ముసలోళ్ళు కష్టపడడమే, అది ఎండాకాలం పోయి తెచ్చుకోవడం కష్టం కదా. ముసలోళ్ళకి కానీ డిజేబుల్డ్ పీపుల్ కానీ పోయి తెచ్చుకోవడం కష్టం. అంటే పెన్షన్లకు సంబంధించి 3500 జగన్ ఇస్తానన్నారు, 4000 నేను ఏప్రిల్ నుంచి ఇస్తానంటున్నాను, అలాగే 2028లో 2500, 2029లో 2500 మాత్రమే పెంచుతానని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టో నమ్మొద్దని చెప్పి చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. చంద్రబాబు నమ్మదగిన మనిషి కాదని అందరు అనుకుంటారు. ఆయనకి ఇంతవరకు మా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఇది లేదు. ఇది పెన్షన్లకు సంబంధించి పేద ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నమ్మే పరిస్థితుల్లో ప్రజలెవరూ లేరని చెప్పేసి భారతి చెప్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నారు.